డబ్బు మేము కూడా కలెక్ట్ చేసుకుంటాము. నేను కూడా నాకు నా ఇన్ఫర్మేషన్ తప్ప గొప్ప అనేది నేను కూడా పరిశీలించుకుంటాను. నాకైతే నా కుటుంబం కుటుంబం దగ్గర లేదు, నేను మార్చుకుంటాను. మీరు వచ్చి వంద రోజులు చక్కగా ప్రధానమంత్రిగా పరిపాలన చేస్తుండే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చిన్న వయసులో ఆ తండ్రి గారి పాలక స్ఫూర్తితో ప్రధానమంత్రికి నేను పాలనిస్తుంటుంటే ఈ రాష్ట్రానికి అడ్రస్ లేకుండా చేసి ఇంకా మాట్లాడతావు. మీరు మీరే మాకు నీతి చెప్పేది, మీరే మా బుద్ధి చెప్పేది. డబ్బులు ఇచ్చే అందరూ వచ్చి వెళ్ళిపోతారు, పెట్టిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోతారని పెట్టిపోతారు అంటే ఎక్కడికి వెళ్ళిపోరు? మీలాంటి పరిపాలన పెట్టి పెట్టిపోయారు, పారిపోయారు. ఎందుకంటే ఎవరు కూడా పర్మనెంట్ గా ఈ రాష్ట్రానికి ఎందుకు రాలేదు? అందుకే కదా మీ ద్వారా ఈ వంద సంవత్సరాలు జరిగిన ఈ పరిపాలనని ఇంతకంటే ఘనంగా ఎంతకంటే దేశీభిమానంగా ప్రతి పేదవాడి గుండెల్లోనూ ఈ ప్రభుత్వం నాది, ఈ ప్రభుత్వం నాది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తి ఏదైతే ఆ రోజు ఉండేదో, అలాగే జగన్మోహన్ రెడ్డి మా అన్న, మా తమ్ముడు, మా తండ్రి అని ప్రతి పేదవాడు కూడా అనుకున్న రీతిలో ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తారు. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాన్ని ముందు ముందు చేస్తామన్న విషయాన్ని మీ ద్వారా ఈ ప్రధాని గారికి ఎంతో తెలియజేసుకుంటున్నాం. ఏం చుట్టారు కదమ్మా చార్జ్షీట్లు, ఏం చార్జ్షీట్ పెడతారు, ఏం ఏం చెప్తే ఏ విషయం, ఏ విషయం చెప్తారు, ఏమి ఏం చెప్పనండి. మీకు నేను చెప్పాను కదా, అందులో ఒక విషయం చెప్పనండి. నేను ఎక్కడ అడ్రస్ లేకండి ఈ రాష్ట్రానికి చేసి